హాయ్ నేను రణవీర్ సింగ్ నాకు ఆశయాల గురించి సత్యం తెలియాలి నాకు ఆశలు ఎక్కువ కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది అది మంచిదా చెడ్డదా అని అది నాపై ఇంకా ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రణ్వీర్కి ఆశయాలు ఎక్కువ అంటున్నాడు కానీ ఆ క్రమంలో అతను తన సరదాతనాన్ని వదిలేయలేదు ఎందుకంటే సాధారణంగా ఆశయాలున్న వాళ్ళు ఇలా మొదట్లో వారు అజీతి ఉన్నట్టుగా మొహం పెడతారు కాలక్రమంలో వాళ్ళు సీరియస్ అయిపోతారు చచ్చేంత సీరియస్ జీవితాంతం ఎందుకంటే మీ మనసులో ఒకటి అనుకుని దానిని ఆశయం అంటున్నారు అది కేవలం ఒక ఆలోచన ఆ ఆలోచన శక్తి మీద మీ శక్తి జీవితం అన్నీ పెడితే మీ జీవితం మొత్తం అదే ఆలోచన అయిపోతుంది ఆ ఒక్క ఆలోచన నమ్మండి ఏ ఆలోచన కూడా మీ జీవితాన్నంత పనంగా పెట్టేంత విలువైనది కాదు ఏది కూడా నిజానికి చిన్నప్పటి నుంచి కిండర్ గార్డెన్ నుంచి తల్లిదండ్రులు టీచర్స్ పిల్లలు నువ్వు నంబర్ వన్గా ఉండాలి అని నంబర్లలో అతి చిన్న నెంబర్ను చూపిస్తారు ఈ నంబర్ వన్ కాస్త నెమ్మదిగా ఆశయంగా మారుతుంది అది ఎన్నో రూపాలుగా మారుతున్నా ఆ నంబర్ వన్ మాత్రం మీ ఆశయంలో దాక్కుని ఉంటుంది మీ ఆశయాలన్నింటిలోనూ కానీ మనుషులు ఈ ఆశయం వెనుక పడేది ఎందుకంటే వాళ్ళకి విజయం కోసం ప్రేరణ కలిగించుకునే మార్గం తెలియదు ఒక గమ్యం పెట్టుకోకుండా ఉత్తేజంగా ప్రేరణ కలిగి ఉండడం ఎలా ఇదే పెద్ద ప్రశ్న ఆశయం ఉండడం సరా కాదా అంటే అది సరి కాదు తప్పు కాదు అది చాలా పరిమితమైన విషయం ఎందుకంటే మీకు ఎలాంటి ఆశయం ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసిన దానికి పది రెట్లు ఎక్కువ ఉండొచ్చు మీరింకా సాహసవంతులైతే వంద రెట్లు ఇక మీరు బాగా తెగవగలవారైతే ఒక మిలియన్ రెట్లు ఇదంతా మీకు తెలిసిన దానికి ఇంకా పొడిగింపే అవుతుంది మీకు అస్సలు తెలియని విషయం గురించి మీకు ఆశయం ఉండనే ఉండదు ఒకవేళ ఒకరి జీవితంలో కొత్త అవకాశాలు కలగాలన్నా మనిషి జీవితంలో అంతకు మించి మనిషి మేధస్సు వికాసించాలన్నా అన్నిటికంటే ముఖ్యమేంటంటే ఒక ఆశయంతో కూడిన ప్రపంచాన్ని కాకుండా కానీ ఒక ఆహ్లాదకరమైన చేరిక కలిగి ఉన్న ప్రపంచాన్ని సృష్టించుకోవడం ముఖ్యం మీరు ఆహ్లాదంగా ఉంటూ మీరు చేసే ఏ పనిలోనైనా పూర్తిగా అంకితమైతే మీ సామర్థ్యం ప్రకారం మీరు సాధ్యమైనంత దూరం వెళ్ళగలుగుతారు మీరు చేయవలసిన పనుల్లా నిరంతరం ఈ మెషీన్ని అప్గ్రేడ్ చేసుకోవటమే అప్పుడు మీరు ఎలాంటి పని చేసినా సరే అది ప్రతి క్షణం ఉచ్చస్థితిలో పనిచేస్తుంది కాబట్టి అయినా లేదా మీరైనా నా దృష్టిలో మీకు ఈ ఆశయం చాలదు మీరు ఏ లక్ష్యం పెట్టుకోకుండా కేవలం దీన్ని ఎప్పుడు ఉత్తేజంతో ఉంచితే అది ఎక్కడికి వెళ్తుందో చూడండి ఎవరికి తెలుసు చెప్పండి ఏమో మీరు ఊహించని ప్రదేశాలకే వెళ్తుందేమో అంతా మీరు అనుకున్నదే జరిగితే జీవితం ఎంత పేలవంగా ఉంటుంది అందుకే ఆశయం అంటూ మీకు మీరు పరిమితులు పెట్టుకోకండి ఎందుకంటే మనిషి ఒక అనంతమైన సంభావ్యత జీవితం అంటే ఆ సంభావ్యతని శోధించటమే